సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రైమ్స్ మొన్న కప్ నిన్న ట్వంటీ వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న భారత్ కప్పు మాత్రం గెలవలేకపోతుంది ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వరల్డ్ కప్లో సెమీస్కే పరిమితమైంది ఈ ఓటమి తర్వాత భారత్ జట్టులో పలు మార్పులు చేర్పులు జరగాలన్న అభిప్రాయం వ్యక్తమైంది ఈ నేపథ్యంలో బీసీసీఐ తన ప్రక్షాళన మొదలుపెట్టింది అయితే ప్రక్షాళన సెలక్షన్ కమిటీతోనే షురు చేసింది మొత్తం సెలక్షన్ కమిటీపై వేటు వేసింది చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీని ఇంటికి పంపించింది నిజానికి కప్ ఫ్లాప్ షో తర్వాత జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని మాజీలు అభిమానులు విమర్శించారు ఇక టీ ట్వంటీ కప్ ఓటమి తర్వాత ఇది ఆగ్రహంగా మారింది ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్కు కూడా సరైన జట్టును ఎంపిక చేయకపోవడంతో అభిమానులు తిట్టిపోశారు చేతన్ శర్మ అండ్ కో బృందం పనితీరు కూడా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు ఎలాంటి మాటలు లేకుండా సడన్ గా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగించేసిన వివాదాస్పద నిర్ణయం కూడా ఈ బృందమే తీసుకుంది దీంతో వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత మొదటి వేటు పడేది సెలెక్టర్ల మీదేనని అర్థమైపోయింది కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది దరఖాస్తులను కనీసం ఏడు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లు లేదా ముప్పై ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా పది డే ఇరవై ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినవారు ఈ పదవులకు అర్హులని ప్రకటించింది అలాగే క్రికెట్ నుంచి కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలని తెలిపింది అయితే సెలక్షన్ కమిటీని తప్పించినట్టుగానే ఆటగాళ్లను పక్కన పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫామ్లోకి రాలేని ప్లేయర్స్ను తప్పిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్